డైరెక్టర్ గారు నాగ చైతన్య క్యాస్ట్ అండ్ క్రూ మధ్య కంప్లీట్ గా థాంక్యూ అన్న మూవీ మన ముందుకి ఇచ్చారు సో నాకైతే సినిమా చాలా బాగుంది ఫెంటాస్టిక్ హీరోయిన్ యాక్టింగ్ గాని హీరో యాక్టింగ్ గాని ప్రతిదీ ప్రతి ఒక్కడికి నచ్చుతది ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు చైతు బాబు అలా ఫామ్ లో దూసుకెళ్లిపోతాడు భయ్యా ఎంత ఫామ్ అంటే ఒక రై 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 అనుకుంటా దూసుకెళ్లిపోతాడు సో నేను ఒకటే చెప్తాను ప్రతి ఒక్కడికి నచ్చుతది నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా మామూలుగా లేదు ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ టెన్త్ అవ్వచ్చు ఇంటర్ అవ్వచ్చు బీటెక్ అవ్వచ్చు డిగ్రీ ఎంబీబీఎస్ ప్రతి ఒక్క చదువుకునే ప్రతి ఒక్కరికి చదువున్నాడు చదువు లేనివాడు ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అయ్యే సినిమా లవర్లు గుర్తొచ్చేతారు భయ్య సినిమాలోని నిజంగా లవర్లు గుర్తొచ్చేతారు మీకు ఉన్నారు లవర్స్ ఏ ఎలాగ అంటారు ఉంటే ఇక్కడ ఎందుకో జోడితో అవుతాను కదా భయ్య సరే అటువంటి సీన్స్ ఉన్నాయి నిజంగా సమంత సమంత దమ్ముంటే ఆపు నిజంగా చైతుబాబు తోపు నిజంగా చైతుబాబు తోపు రా ఇక్కడికి రా ఇండస్ట్రీకి రా బాలీవుడ్లో వెళ్ళి ఊ అంటావా ఊ అంటావా కాదు ఇక్కడికి వచ్చి ఊ అంటావు ఊ అంట వేయు కెరియర్ మార్చుకో నీకే డైలాగ్ సినిమాలో ప్రతి ఒక్కడికి సమంత అనే కాదు ప్రతి ఒక్క లవ్ ఫెయిల్కు మోసం చేసే అమ్మాయి అబ్బాయి అలాగే లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కడే హార్ట్ టచ్ అయ్యే సినిమా థ్యాంక్ యూ మూవీ నిజంగా మీ లైఫ్లో ఎవరైనా స్పెషల్ పర్సన్స్ ఉంటే ఇటువంటి సినిమాలు చూసి వచ్చి మీరు థ్యాంక్ యూ అని చెప్పొచ్చు భయ్య సో అటువంటి మంచి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి రేపు నేను షో టికెట్లు ఎత్తా నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ తర్వాత రిచ్ అయిపోయేసరికి అందరినీ మర్చిపోవడం ఫ్రెండ్స్ని కావచ్చు ఫ్యామిలీని అందరినీ సో అట్లాంటిది ఉండొద్దని సినిమా చూపించారు బాగుంది కాన్సెప్ట్ వచ్చేసి బాగా నచ్చింది డిఫరెంట్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి మనకి ఏమంటారు శత్రువులైనా సరే మిత్రువులైనా సరే వాళ్ళ నుంచి మనకు ఏదో ఒకటి వస్తుంది సో ఎవరిని తిట్టుకోవద్దు అండ్ అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్పాలి ఇది మాత్రం బాగుంది కనెక్ట్ నేనా నాకు చాలా శత్రువులు ఉన్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను అంతే యావరేజ్ ఉందన్న రొటీన్ ఉంది బాగా సాంగ్స్ కూడా పర్లేదు కొంచెం రొటీన్ ఉంది యాక్టింగ్ చైతు బాగానే చేశాడు బట్ సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక 2-3 సీన్స్ ఉన్నాయి అంతే మహేష్ బాబువి ఆఫ్ కోర్స్ మహేష్ బాబు కంటే నేనేం చెప్పక్కర్లేదు ఇంకా బట్ మూవీ అయితే చాలా రొటీన్ ఉంది ఏమో చెప్పలేదు అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు మేబీ కానీ ల్యాగ్ ఉంది బాగా బట్ స్టిల్ ల్యాగ్ అనిపించింది అందరూ కూడా ల్యాగ్ అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది తమన్ గారు తమన్ మ్యూజిక్ బాగానే ఉంది ఓకే అంటే నాగ చైతన్య